చేస్తున్నాను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి శాసనసభను ఏర్పర్చాలి ఈ కించపరిచేటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అక్కడ శాసనసభ తీర్మానం చేయాలి గతంలో డావెన్సీ కోడ్ లో ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింస్ లో తర్వాత డెన్మార్క్ లో కాటన్ విషయంలో శాసనసభ తీర్మానం చేసినప్పుడు ఈ వ్యవహారంలో ఈ విషయంలో ఎందుకు అందరూ కలిసి అక్బరుద్దీన్ ఐసోలేట్ చేయటలేదు ఎందుకు ఎంఎం ని ఐసోలేట్ చేయటలేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం ఈ రకమైనటువంటి వ్యవహారంలో వైఖరిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఎంఐఎం తో కలిసి హైదరాబాద్ లో సాగిస్తున్నటువంటి ఒక మిత్రత్వం ఇంకా ప్రజల్లో చెప్పవలసిన అవసరం ఉందని మేము భావిస్తాం మేము జనంలోకి వెళ్లి చెప్తాం చిన్న బ్రేక్ వెళ్దాం బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా అవకాశం ఉందా బ్రేక్ తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలా ఈ రోజు ఎథిక్స్ కమిటీ సమావేశమైంది హాట్ హాట్ చర్చ జరిగింది అయితే నిర్ణయం తీసుకోలేకపోయినట్లుగా సమాచారం అంటుంది రామప్రసాద్ గారు మీరు ఏమనుకున్నారు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సినంత సివియారిటీ కనిపిస్తుందా వ్యవహారంలో అక్కడ స్పష్టంగా ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాడుతున్నారు దేవతల్ని చాలా సమర్థవంతంగా ఆయన అన్ని ఆలోచించుకొని చాలా క్లియర్ గా మాట్లాడినట్టుంది ఏదో పొరపాటున నోటి నోరు జారాలేదు జరిగారు అనేది ఎందుకంటే మర్నాడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇచ్చిన దాంట్లో మేము హిందువులకు వ్యతిరేకం కాదు హిందువులు మా సోదరులు మా వ్యతిరేకతల్లా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే మేము వ్యతిరేకం అని అన్నారు కనుక ఈ విషయాల్ని మనం లోతుగంట పరిశీలించాలి అసలు దీనికంటే ముందు తలలు తీసేస్తామన్న కేసీఆర్ని ఏం చేసాం మనం నాలుగు కోసేస్తామన్న కేటీఆర్ని ఏం చేసాం నీ తండ్రి ఏమయ్యాడే నీకు అదే గతి పట్టుద్ది అన్న కోదండరామ్ని ఏం చేసాం ఇవన్నీ అలాగే ఇప్పుడు ఆదిల్ గారు చెప్పారు ఎవరే లేకుండా కాదు ఇష్టం వచ్చినట్టు తలలు తీసేస్తాం లేకపోతే దేవతలు తిట్టడం లేకపోతే ఒక ప్రాంతం వాళ్ళని తిట్టడం మతాలను తిట్టడం వాట్ ఇస్ దిస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మతాలకి మతాలకు మధ్యన కులాలకి కులాలకి మధ్యన ప్రాంతాలకి ప్రాంతాల మధ్యన పెట్టి ఇక్కడ తన రాజకీయ పబ్బం గడుపుకుంటోంది అది ఇప్పుడు పర్టికులర్ గా అక్బరుద్దీన్ కేసుని కనుక మీరు పరిశీలిస్తే అక్బరుద్దీన్ కేసులో మీ పార్టీ ఏమనుకుంటుంది అతని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తుందా లేదా డెఫినెట్ గా దానిపైన అందరూ కలిసి కూర్చొని అతను ఓవైసీ మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించే అంశం అందుట్లో ఎటువంటి ఇది లేదు వేరే ఆలోచన లేదు మీరు ఆ విషయంలో ఏం చేస్తుందనేది ముందు ప్రభుత్వం స్టబన్గా ఒక నిర్ణయానికి రావాలి ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పారు ఏ చూస్తా ఉండనే కంగారు పడతారు ఎందుకు వెండితారు మీద పోలీసులు లోపలికి వెళ్ళారు వెళ్ళారు టీ తాగారు బయటికి వెళ్ళారు ఇంకా చూస్తూనే ఉంటాం కాసేపట్లో ఓవైసీ గారు అంబులెన్స్లో ఎక్కి వెళ్ళి ఓవైసీ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కనుక ఇక్కడ ప్రభుత్వం స్టబన్గా ఏ విషయంలో అయినా ఆదిల్ గారు మంచి వాల్యుబుల్ మీరు హిందూ నాయకులు మాట్లాడినప్పుడు ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు మాట్లాడినప్పుడు కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తంటే సిపి నగర పోలీస్ కమిషనర్ రానివ్వమంటే ఆయన ఆగిపోయాడు తెలుసా ఒకటి తర్వాత రెండోదండి శాసనసభలో భాగ్యలక్ష్మి టెంపుల్ ని లేకుండా చేస్తానని అక్బరుద్దీన్ ప్రసంగిస్తే మా కిషన్ రెడ్డి గారు గట్టి పట్టుబట్టిన తర్వాత ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆ పదాలు ఉపసవరింపజేశారు స్పీకర్ తో మాట్లాడి శాసనసభనే సాక్ష్యం ఈరోజు అక్బరుద్దీన్ యొక్క మాటలకి నేను ఇప్పటికీ ముమ్మాటికి చెప్తున్నా ఎథిక్స్ కమిటీ ఇంకా ఆలస్యంగా కూర్చుంది శాసనసభ ప్రత్యేక సమావేశం జరపాలి హిందూ దేవులను కించపరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పటలేదు ఎందుకు మాట్లాడతలేదు ఎక్కడో ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అనే సినిమా వస్తే డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక సినిమా వస్తే లేకపోతే ఇంకో సాటానిక్ వర్సెస్ అనేటువంటి పుస్తకం వస్తే ఇదే శాసనసభలో తీర్మానం చేసిందే ఇదే శాసనసభలో ఏకకంఠంతో తీర్మానం చేసి దౌత్యవేత్తలకు పంపించారే మొన్న భగవద్గీత విషయంలో కూడా తీర్మానం చేశారే ఈరోజు అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తోటి శాసనసభ్యులు ఎవరు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు ఈరోజు అటువంటి వ్యక్తి మా సహచరుడా అని బాధపడుతున్నటువంటి నేపథ్యంలో శాసనసభ సమావేశం జరగాలి అక్కడ ఈ తీర్మానం పెట్టి ఈ యొక్క అవమానాన్ని కించపరుస్తున్నాం మేము దాన్ని సమ్మతంగా లేము అని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు పేర్కొనవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నిన్న మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడిన దాంట్లో కొంచెం తేడా ఉంది ఆయన ఇంకా క్లారిటీతో వచ్చి అసలు హిందువులకు వ్యతిరేకమా మీరు లేకపోతే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఈ మత బీజేపీకి వ్యతిరేకమైతే హిందూ దేవుళ్ళని కించపరచాల్సిన పరిస్థితి ఉంది క్లారిటీకి రావాలి అది చాలా క్లియర్ గా అసదుద్దీన్ ఓవైసీ గారు క్లియర్ గా చెప్పాడు రైట్ రంగారెడ్డి గారు ఈయన ఒక డిమాండ్ చేస్తున్నారు ప్రభాకర్ ఒక డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టాలి ఇతర మీద చర్యలు తీసుకోవాలి ఒక్కొక్కటి నుంచి మన
రాజేంద్ర ప్రసాద్ గారు ఎట్లా బీజేపీకి ఎందుకు చేయనందుకు వీరు చెప్పిన దాంట్లో సమర్థిస్తున్నారు. అరే నాయన, బీజేపీ పుణ్యాననే నువ్వు ఐదేళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిందో అదే శాసనసభ జరగాలనే దానికి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ఒక ప్రజా ప్రతినిధిగా మీరు అష్టప్రాయణ ప్రశ్న కన్నా మొదలు అడిగిన ప్రశ్నకు చెప్పారు. అయితే అట్లాంటి సందర్భంలో ఒకసారి హిమాయత్నగర్లో మజిలీస్తో ఎలక్షన్ కొట్లాడితే, ఒకసారి బీజేపీతో ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇది తిరిగి తిరిగి మళ్ళీ అదే బాటలోకి పోతున్నది. ఇప్పుడు ప్రభుత్వము దానిపైన చర్య తీసుకున్నది, కేసులు పెట్టింది, దాన్ని ఎట్లా ముందుకు పోతే చూడాలి కానీ. ఒకసారి ఆదిలాబాద్ పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీని విచారించి వెళ్ళారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ పోలీసులు ఎస్పీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయానికి సంబంధించి డీటెయిల్స్ అందించిన నగేష్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి దగ్గర నుంచి లైవ్ లో ఉన్నారు. నగేష్, అక్బరుద్దీన్ ఓవైసీని నిర్మల్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ రఘు అలాగే శ్రీనివాస్ మాత్రం విచారించినట్టుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులు కూడా బంజారెడ్డి ఏసీపీ శంకరరెడ్డి కూడా లోపలికి తీసుకెళ్లి అక్బరుద్దీన్ ఓవైసీతో నిర్మల్ పోలీసులతో కూడా ఇద్దరిని కలిపిన తర్వాత కాసేపు అక్బరుద్దీన్ కూడా పోలీసులు విచారించారు. కానీ అనారోగ్య కారణాల రీత్యా ఒక మెడికల్ రిపోర్ట్ని ఉదయం అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్ పోలీసులకు పంపించారు. అదే మెడికల్ రిపోర్ట్ని ఓవైసీ వైద్యుల బృందంతో నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ బృందానికి చెందిన ఒక వైద్యుని కూడా ఇక్కడికి పిలిపించి ప్రస్తుతం అంటే అక్బరుద్దీన్ ఆరోగ్యంగా ఉన్నాడా లేదంటే అనారోగ్యంగా ఉన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాతనే బయటికి వెళ్ళారు. కానీ ఇవాళ ఇచ్చిన 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇప్పటికే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 4 రోజుల సమయాన్ని అక్బరుద్దీన్ వయసు అడిగారు. ఈ క్రమంలో మరి అక్బరుద్దీన్కి సమయం ఇస్తారా లేదనే విషయాన్ని కూడా స్థానిక ఎవరైతే నిర్మల్ ఐఓ రఘు ఉన్నారో రఘుతో మాట్లాడిన తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ త్రిపాఠి కాసేపటి తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా చెప్పే పరిస్థితి ఇంకా కనిపిస్తుంది. ఈ 4 రోజుల సమయం తర్వాత మరోసారి ఆదిలాబాద్ నిర్మల్ పోలీసుల ముందు అక్బరుద్దీన్ ఓవైసీ హాజరు కావాల్సి ఉంటుందా లేదనేది కూడా ఆదిలాబాద్ ఎస్పీ ఒక నిర్ణయం తర్వాతనే కాసేపటి తర్వాత స్వయంగా ప్రకటన వెలువరిస్తానని చెప్పి కూడా ఎస్పీ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీ అనారోగ్యంగా ఉండడనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టంగా నిర్ధారించుకున్న తర్వాతనే అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి మాత్రం నిర్మల్కి మాత్రం వెళ్లిపోయారని విషయం మాత్రం స్పష్టంగా మనం చెప్పవచ్చు. రైట్, రాగేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివరాలు అందించినందుకు. ఆదిల్ గారు ఏం చెప్తారు, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సినంత సీరియస్ వ్యాఖ్యలుగా పరిగణిస్తారా, అటువంటి చర్చ అటువంటి డిమాండ్ వస్తుందాన్ని ఎట్లా రెస్పాండ్? లీగల్గా ఏ ఈ చేసిన వీడియో మీద వచ్చిన వ్యాఖ్యలను కాన్స్టిట్యూషన్గా ఏ దండం ఉన్నది, అది ఎట్లయినా స్పీకర్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా చీఫ్ మినిస్టర్ ఉన్నా వాళ్ళు చర్చించారు. నేను పాలిటిక్స్ మాట్లాడతాలేను కానీ ఇప్పుడు పాలిటిక్స్ చెప్తా అండి. వాళ్ళు మీరు చెప్పినట్ల భయం చెప్తున్నారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట లోపట్ వేస్తారా వేయరు అని బిగ్ క్వశ్చన్ మార్క్ మీరు నెలలు మీరు చర్చించినారు. అట్లనే ఇప్పుడు కూడా అట్లనే అయిపోయింది. ఇది ఈయనకి లోపట్ వేస్తే రియాక్షన్ ఏమవుతుంది, బయట పెడితే రియాక్షన్ ఏమవుతుంది, ఆ క్వశ్చన్ అందరు మీ యువర్ మైండ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సేమ్ క్వశ్చన్. పొలిటికల్ అయిపోయింది ఇప్పుడు ఇది. ఎందుకంటే ముస్లిం ఒక చట్టం రాజకీయాలు రాజకీయాలు ఓట్ బ్యాంకులు బట్టి చట్టం పనిచేస్తుంది. ఉన్నది ఇంకా 1 మినిట్ బికాస్ నౌ మనం ఇది మంచిది అనుకోవాలా? మంచిది లేదు, ఇది మంచిది లేదు. మరి అట్లాంటి వ్యవహార శైలితో చట్టాన్ని నడిపిస్తున్న వాళ్ళని ప్రభుత్వాలను ఏం చేయాల్సిన అవసరం ఉంది? అదే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎలక్షన్ వస్తున్నాయి, మీరు మీకు తెలుసు, నేనేం చెప్పాలి? అన్నిటికీ పబ్లిక్ ఉన్నాయండి. నేను తన ప్రసంగంలో మీరు మనం క్లిప్పింగ్ వేయలేదు. ఆయన ఏం చెప్పాడంటే రేపు 2014లో మేము చంద్రబాబునే ఆడుకున్నాం, ఆఫ్టర్ ఆల్ కిరణ్ ఎంత, రేపు సార్వత్రిక ఎన్నికల్లో 100% మైనారిటీలు ఓట్లు వేస్తారు, అప్పుడు ఏంటో మా సత్తా చూపిస్తామని చెప్పన్నాడు. ఈరోజు మేము అంటుంది ఒకటి, శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం హిందువులను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి మాటల పైన శాసనసభలో తీర్మానం చేయాలంటున్నాం. అవి కించపరిచేటువంటి ఒక వ్యాఖ్యల్ని
శాసనసభలో తీర్మానం చేయాలి, హిందువులకు కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసినందుకు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను ఖండిస్తున్నాయన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఖండించాలి. ఖండించిన తర్వాత అగైన్ కాన్స్టిట్యూషన్ ఉన్నది. కానీ ఒక వన్ పాయింట్ మేము మర్చిపోతున్నాం ఇక్కడ, ఈ అన్ని 15-20 డేస్ లో మనం ఒక మాట మర్చిపోతున్నామండి. మా దేశంలో యూత్ ఉండరు, యూత్ 60% పాపులేషన్ యూత్ ఉన్నది, 67%. ఇప్పుడు ఇట్లా మనం కోట్లాడుకుంటే రెండు మతాల్లో ఫస్ట్ మేజర్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ మీద ఇట్లా ఫైట్ ఉంటే ఆ యూత్ మీద సైకాలజికల్ ఏం ఎఫెక్ట్ అవుతుంది అని మనం చూసుకుంటే లేరు. మా రెస్పాన్సిబిలిటీ రామంతపూర్ లో హిందువులు ముస్లిమ్స్ మెనీ ముస్లిమ్స్ నాతో పాటు పాదయాత్ర చేశారు, చేసి మేము విఆర్ అపోజింగ్ అక్బరుద్దీన్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పారు. ఉంటారు నాట్ ఓన్లీ ఇన్ రామంతపూర్, ఉంటారు మెనీ అదర్ పార్ట్స్ ఆర్ ఆల్సో. నో ముస్లిం వాంట్స్ సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎవ్రీ వన్ ఈజ్ అపోజింగ్ దట్ స్టేట్మెంట్. ఐ వాంట్ ది ముల్లాస్ మౌల్వీస్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో టు ఐసోలేట్ దిస్ బ్లడి MIM అండ్ దిస్ అక్బరుద్దీన్ అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు కోరుతున్నారు, ఒక నిమిషం అండి. మీరు కోరిన ముందు ఇస్లాం లో ఖురాన్ నేను ఒక బ్యూటిఫుల్ మాట చెప్తానండి. వాట్ ఇస్లాం సేజ్ ఇస్ ఏ మతం మీద ఏ మాట చిన్న బ్యాడ్ రిమార్క్ చేయవద్దు. ఖురాన్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అట్లా మీరు చెప్తే వాళ్లకు కూడా వాళ్ళకు కూడా ఒక మాట దొరికిపోతుంది, వాళ్ళు కూడా మీ భగవంతుడికి తప్పు చెప్తారు. అందుకోసము ఎవ్వరికి ఒక మాట చెప్పవద్దు, అది ఖురానిక్ టీచింగ్స్. ఇస్లాం ఇస్ నాట్ టీచింగ్. ఆదిల్ గారు చెప్పినాను, మొన్న మా పెనంలూరు నియోజకవర్గంలో కానూరులో ఒక ఇదే హిందూ ముస్లిం క్రిస్టియన్ వాళ్ళ ముల్లా గారు అలాగే ఒక వీళ్ళు వచ్చి భగవద్గీత ఈ మూడిటి సారాంశాలు బైబిల్ ఇది అలాగే ఖురాను భగవద్గీత సారాంశం చెప్తే మూడు దాదాపు ఈక్వల్గా ఒకేలాగా ఉన్నాయి. అంటే ఇక్కడ అందరు దేవుళ్ళు చెప్పేది ఒకటే, ఇక్కడ రాజకీయం కోసం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ వీళ్ళ మధ్య విభేదాలు పెడుతున్నటువంటి మత పార్టీలు బీజేపీ అవనండి ఎంఐఎం అవనండి, ముందు ఈ రెండింటిని నిషేధించాలి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ అయితే చంద్రబాబు పెడతాడు, ఐదుగురు ముస్లింలు పెట్టుకోవటం లౌకికవాది కాబట్టి అన్ని మతాలని వాళ్ళ ఆచారాన్ని తిరస్కరించాడు చంద్రబాబు. ఒక్క వినాయకుడి దగ్గరికి కూడా గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానిస్తే రానటువంటి బాబా అండి లౌకికవాదం. చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మాటలు చెప్పడు, చేతి చూపెట్టాడు 9 సంవత్సరాల్లో అంతకుముందు ఎన్టీఆర్ మత సంఘర్షణలో హైదరాబాద్ లో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయా? చంద్రబాబు నాయుడు ఆడుకున్నాడు బీజేపీతో ఎంఐఎంతో, ఓవైసీలు ఆడుకోలా ఇందాడు ఆయన ఏదో చెప్పాడు ఈయనేదో చెప్తున్నారు. వీళ్ళిద్దరితో ఈ మత ముష్కరులతో చంద్రబాబు నాయుడు ఆడుకున్నాడు ఆడుకుంటాడు, ఇటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి పోలీసులు విచారించారు, ఆదిలాబాద్ పోలీసులు విచారించారు, అయితే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకోవైపున అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఒక డిమాండ్ కూడా వస్తుంది, వాటిపై నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. కొద్దిసేపట్లో ఈటీ ప్రసారం.